ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మొదటి అంతస్తులో కూడా ఇంటికి నాలుగు వైపులా సెట్బ్యాక్ ఉండాలా అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే మొదటి అంతస్తులో కూడా ఇంటికి నాలుగు వైపులా ప్రదక్షిణ మందం సెట్బ్యాక్ ఉండాలా అనేటువంటి అంశం గురించి టాపిక్లోకి వచ్చేస్తే చాలామంది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి ఎక్కువగా కూడా ఇంటికి సంబంధించినటువంటి మెట్లు తర్వాత కాంపౌండ్కి మధ్యలో గ్యాప్ మెయింటైన్ చేస్తూ నాలుగు వైపులా ప్రదక్షిణ మందం ఖాళీ ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఈ విధమైనటువంటి ఏర్పాటు చేయవచ్చా, అవకాశం ఉందా, లేదంటే కొంతమంది వీటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయడం ఇటువంటివన్నీ కూడా చేస్తూనే ఉంటుంటారు. అవి సరిగ్గా చేయాలి. ఇక్కడ మీరు ఇమేజ్లో అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి తూర్పు ఫేసింగ్ హౌస్కి సంబంధించినటువంటి ఆగ్నేయంలో వచ్చినటువంటి మెట్లు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మెట్లు వచ్చేసి ఎలివేషన్ తూర్పుకి సంబంధించినటువంటి ఎలివేషన్ ఆగ్నేయం భాగంలో మనకి మెట్లు ఆనుకోవడం జరిగింది. తర్వాత మెట్లుకి ఇంటికి మధ్యలో ఒక అడుగున్నర నుంచి రెండు అడుగులు గ్యాప్ కూడా ఉండడం జరిగింది. ఈ విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఇంటి యజమానిని మనం ఈ గ్యాప్ ఎందుకు మెయింటైన్ చేశారు అని అడిగినప్పుడు మెట్లకి ఇంటికి సంబంధించి మధ్యలో గ్యాప్ ఉండాలి అని చెప్పేసి వీడియోలో చూడడం జరిగింది సార్. అందువల్ల ఈ గ్యాప్ అనేది మెయింటైన్ చేశాను. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి సెట్ బ్యాక్ చుట్టూరు మనకి ఇంటికి చుట్టూరు నాలుగు వైపులా ఖాళీ కూడా ఉంటుంది, ప్రదక్షిణ మందం తిరగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చేశానని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా ఒకసారి మనం ఇక్కడ ఆలోచిస్తే ఈ మెట్లకు సంబంధించినటువంటి బీమ్ ఏదైతే ఉందో ఈ బీమ్ మనకి ప్రదక్షిణ మందం తిరగడానికి అడ్డం అనేది రావడం జరుగుతుంది. ఇంటికి సంబంధించి, మెట్లకు సంబంధించి, ఆయానికి సంబంధించి ఏదన్నా ప్రాబ్లం ఉంటుంది అనేటువంటి ఉద్దేశం ఉంటే ఇంటికి ఆనుకోకుండా ఒక అంగుళము లేదంటే ఒక రెండు అంగుళాలు గ్యాప్ ఇచ్చేసి మెట్లు పెట్టుకోవచ్చు. అలా కాకుండా పూర్తిగా ఒక అడుగున్నర రెండు అడుగులు ఈ విధంగా గ్యాప్ ఇచ్చేసి ఈ విధంగా ఇంటికి చుట్టూ తిరిగే అవకాశం ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ మాత్రం అదనేది కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే ఇక్కడ మనకి ప్రదక్షిణ మందం తిరగడానికి భీమ్ అనేది అడ్డం అవడం అనేది జరుగుతుంది. తద్వారా మనం చేసినటువంటి పని కూడా వృధా అయిపోతుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ ఇమేజ్కి సంబంధించినటువంటి ఒక 2D రఫ్ డయాగ్రామ్. ఇది పర్ఫెక్ట్ డయాగ్రామ్ కాదు, రఫ్ డయాగ్రాము. ఈ డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేస్తే మెట్లు ల్యాండింగ్ వచ్చేసి ఈ విధంగా దక్షిణం గోడకు ఆనుకోవడం, తర్వాత తూర్పు వైపు ఎలివేషన్కి ఆనుకొని ఈ విధంగా ఆగ్నేయంలో మెట్లు రావడం జరిగింది. మెట్లుకి ఇంటికి మధ్యలో ఈ విధంగా ఇక్కడ ఒక భీమ్ అనేది రావడం జరిగింది. గ్యాప్ మెయింటైన్ చేస్తే ఇక్కడ భీమ్ అనేది రావడం జరిగింది. అటువంటి సందర్భంలో మనం ఇంటికి నాలుగు వైపులా సెట్బ్యాక్ వదిలినప్పటికీ కూడా నాలుగు వైపులా తిరిగేటువంటి అవకాశం రాదు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇమేజ్లో జనరల్గా ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని వైపులా ఇంటికి సంబంధించినటువంటి నాలుగు వైపులా సెట్బ్యాక్ అనేది ఉండడం జరిగింది. ఇదే కన్స్ట్రక్షన్ని మనం ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకొని మెట్లుకి ఎలివేషన్కి మధ్యలో ఈ విధంగా గ్యాప్ తీసుకోవడం ద్వారా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా మనం ఇంటికి నాలుగు వైపులా ప్రదక్షిణ మందం మనకి తిరిగే అవకాశం అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మెట్లను కూడా ఇంటి ఆయం పారు ఏదైతే ఉంటుందో ఇంటికి సంబంధించినటువంటి గోడపారు, అది పడమర కావచ్చు, దక్షిణం కావచ్చు, ఏదైనా సరే గోడపారును తీసుకొని ల్యాండింగ్ గోడపారు దాటకుండా ఈ విధంగా నాలుగు వైపులా సెట్బ్యాక్ని ఏర్పాటు చేసుకున్న విధంగా ఏర్పాటు చేసుకున్న ద్వారా మంచి ఫలితాలను పొందుతాము. అంతే తప్పితే ఈ విధంగా తీసుకోవడం ద్వారా మనకి ఎటువంటి ఉపయోగం లేదు. నాలుగు వైపులా సెట్బ్యాక్ వచ్చినప్పటికీ కూడా దానివల్ల యూజ్ అనేది ఉండదు. అదే ఈ విధంగా మీరు కనుక గ్యాప్ అనేది మెయింటైన్ చేయడం ద్వారా మనకి ఇంటికి నాలుగు వైపులా ప్రదక్షిణ మందం తిరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా యూటిలైజేషన్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా కూడా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఇక్కడ ఒకసారి ఒక ప్లాన్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి తూర్పు ఉత్తరానికి సంబంధించినటువంటి హౌస్ ప్లాన్. డిగ్రీస్లో వేరియేషన్ ఇవన్నీ చూసుకొని దాని ప్రకారం ఎప్పుడో నేను చాలా రోజుల క్రితం సుమారుగా ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ ఎప్పుడో
సజెస్ట్ చేసింది అని అనుకుంటున్నాను. బహుశా ఇది మన ప్లాన్స్లో ఇది ఉన్నటువంటి ప్లాన్ ఇది. అయితే ఆ టైంలోనే మనం సజెస్ట్ చేసాము, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మెట్లు తర్వాత ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి స్లాబ్ ఏరియా. ఈ స్లాబ్ ఏరియా తర్వాత వచ్చిన గ్యాప్, తర్వాత మెట్లకి దీనికి మధ్యలో వచ్చిన గ్యాప్, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా రావాలి మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా, మెట్లు తర్వాత ఈ విధంగా గ్యాప్ రావడం ద్వారా నాలుగు వైపులా కూడా ప్రదక్షిణ మందం ఫస్ట్ ఫ్లోర్లో కూడా గ్యాప్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం గ్రౌండ్ ఫ్లోర్లో అబ్జర్వ్ చేస్తే మళ్ళీ స్లాబ్ తర్వాత మనకి ఇంకొక 3 ఫీట్ కూడా ఇక్కడ గ్యాప్ అనేది ఉండడం జరిగింది. ఇది వచ్చేసి మీరు రఫ్గా ఇమేజ్ అనుకోండి, నాకు ఎందుకంటే కరెక్ట్గా గుర్తులేదు ఈ ఇమేజ్కి సంబంధించి. నేను ప్రాక్టికల్గా ఇక్కడ మీకు రెండు చూపించినటువంటి ఇమేజెస్ ఏవైనా సరే రఫ్ ఇమేజెస్ అని చెప్పేసి మీరు ఎజ్యూమ్ చేసుకోండి. వీటికి సంబంధించి కొలతలు కావచ్చు, ఈ వీటిని కూడా మీరు ఫాలో అవ్వద్దు, ఓకేనా? ఎందుకంటే ప్లాన్ మోడిఫికేషన్స్కి సంబంధించి, ప్లాన్స్కి సంబంధించి చాలా అనేది జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. పాత నేను ప్రీవియస్గా ఇచ్చినటువంటి ప్లాన్కి సంబంధించి రెఫరెన్స్గా ఇది ఒకటి మాత్రం ఉండింది, ఫైనల్ ప్లాన్ అనేది నా దగ్గర లేదు. కాబట్టి ఈ రెఫరెన్స్ ప్లాన్, నా దగ్గర ఉన్నటువంటి రెఫరెన్స్ ప్లాన్ మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. కాబట్టి వీటిలో వీటికి ఉన్నటువంటి కొలతలు ఏవి కూడా మీరు ఫాలో అవ్వద్దు. ఓవరాల్గా ఈ వీడియోకి సంబంధించి మీరు కాన్సెప్ట్ మాత్రమే అర్థం చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. మెట్లకి ఇంటికి మధ్యలో గ్యాప్ ఉండాలా, లేదంటే సెట్ బ్యాక్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి నాలుగు వైపులా సెట్ బ్యాక్స్ ఉండాలా, ఈ కాన్సెప్ట్ని మాత్రమే అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతే తప్పితే ఈ నేను ప్లాన్లో ఏవైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానో ఈ ప్లాన్కి సంబంధించినటువంటి డౌట్స్ మాత్రం నాకు కామెంట్ చేయొద్దు. ఓవరాల్గా మన గురువాస్తు వీక్షకులకి ఇంటికి మెట్లకి మధ్యలో గ్యాప్ అనేది వదిలిపెట్టడం మంచిదే లేదంటే సెట్ బ్యాక్ తీసుకోవడం మంచిదా కదా అనేటువంటి విషయానికి సంబంధించి ఒక అవగాహన వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.